पक्कले मीकु कूतवेटु दूरंलो उंडे कोडंगल्लो नेनु उन्नप्पुडु तांडूरुलो मीकु कूडा अंडगा ओक नायकुडु उंडाली एप्पटिकी मी मंचि चेड्ड चूडालनि बागा आलोचन चेसिन रमेश मुद्रास गारिनि अडिगिन कांग्रेस पार्टी कार्यकर्तलु अडिगिन जिल्ला पार्टी अध्यक्षुडिनि अडिगिन సంప్రదించిన ఆలోచన చేసిన పార్టీలో ఢిల్లీలో ఉండే పెద్దలను అడిగిన చివరికి ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు మిత్రుడు మనోహర్ రెడ్డిని మీకు నాయకుడిగా ఇడికి తీసుకొచ్చాం. ఇది ఆసామాజిక చేసిన నిర్ణయం కాదు, లేకపోతే గాలివాటంగా తీసుకున్న నిర్ణయం కాదు. అన్ని ఆలోచన చేసి ప్రాంత కార్యకర్తలకు రాబోయే 20 ఏళ్ళు మీకు అండగా నిలబడడానికి, కష్టాలలో నష్టాలలో మీకు తోడు ఉండడానికి ఇయాల మనోహర్ రెడ్డిని ఇక్కడ మీ ప్రాంతంలో మీకు అభ్యర్థిగా నిలబెట్టను. అందుకే మిత్రులారా, రెండు రోజుల ముందు చెప్తే వేలాది మంది ఇయాల కిలోమీటర్ల కొద్ది బారులు తీరి ఈ గడ్డ తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి మీరు నిరూపించారు. మీకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇయాల కేసీఆర్ కు తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ తట్టపెట్ట జరుపుకొని పోవాలని మన అచ్చంపేట్ల మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. మీరందరు ఇన్నుంటారు టీవీల కాడ, ఓడిపోతే ఓడిపోతా నాకేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటా నాకేం నష్టం లేదని. అంటే ఓటమిని చంద్రశేఖరరావు ముందుగానే ఒప్పేసుకున్నాడు, అచ్చంపేటలో చెప్పేసుకున్నాడు. అయ్యో ఇక నాతో చేత కాదు, నా వయసు అయిపోయింది, నాకు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునేది ఉంది, నా కొడుకు సన్నాసోడు తిరుగుపోతాడు తాగుపోతాడు, వాడి కోసం దారి తప్పిన కొడుకు కోసం ఈ తిప్పలు పడుతున్నా. వాడు ఇంట్లో ఒక్కటే లొల్లి పెడుతున్నాడు, ఇంటామె నన్ను పొందనిస్తలేదు, ఈసారి ఎన్నికలలో ఓట్లేయండి అని. అందుకే ఇవాళ కేసీఆర్ చెప్పకనే చెప్పిండు, ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు, ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 100 కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్లు 100 ఎకరాలు, నీకెక్కడి నుంచి వచ్చినో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది, ఓడితే నీదేం పోదు అనుకోకు, నువ్వు మింగిన 100 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు అనకొండలాగా హైదరాబాద్లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక రెండవ మాట అన్నాడు, ఇవాళ తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసిన, అద్దముల వేసిన, అలికిన, సున్నం వేసిన, ముగ్గులేసిన ఇక దేశాన్ని ఏల్తా అని. ఇవాళ నేను అడుగుతున్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నా అని. వచ్చేటప్పుడు మా డీకే సార్ నన్ను అడిగాడు, రేవంత్ హౌ మెనీ అవర్స్ యూఆర్ గెట్టింగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ పవర్ అని. అంటే నేను చెప్పిన, వాళ్ళు చెప్పుకుంటున్నది 24 గంటలని, ఇప్పుడే ఏ సబ్స్టేషన్ కాడికైనా పోదాం ఆగి చూద్దాం, 8-10 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు, వాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్తుండని.